సుమన్ టీవీ రైతు ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఈ సుమన్ రైతు కార్యక్రమంలో శ్రీగంధం సాగు గురించి అలాగే శ్రీగంధం సాగు చేయాలనుకున్నటువంటి రైతులకి ఇందులో ఏ విధమైనటువంటి పద్ధతులు పాటించాలి అలాగే మొక్కల సేకరణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద చర్చించుకుందాం ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క శ్రీగంధం అలాగే టేకు ఈ రెండిటి మీద సాగు మక్కువ బాగా పెరుగుతుంది రైతాంగంలో దీనికి కారణం ఏంటంటే శ్రీగంధం కానివ్వండి టేకు ఈ రెండిట్లో కూడా టిష్యూ కల్చర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ యొక్క టిష్యూ కల్చర్ టేక్ కానీ శ్రీగంధం కానీ మనకి టేక్ వచ్చేసి పది సంవత్సరాలకి శ్రీగంధం వచ్చేసి పదకొండు సంవత్సరాలకి రైతుకి అందు కటింగ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఈరోజు కార్యక్రమంలో మనం శ్రీగంధం గురించి మాట్లాడుకుందాం శ్రీగంధము ఏదైతే శాండిల్ అంటున్నామో అలాగే రెడ్ శాండిల్ చాలామంది శ్రీగంధం సాగు గురించి నేను చెప్పేటప్పుడు రెడ్ శాండిల్ గురించి కూడా అడుగుతుంటారు ఈ యొక్క ఎర్రచందనం ఏదైతే ఉందో ఈ ఎర్రచందనానికి ప్రభుత్వ పరంగా ఎటువంటి సాగు చేసుకునేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే ప్రభుత్వం దీని మీద నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా అండి లేకపోతే కేంద్ర ప్రభుత్వ చట్టాలు కానివ్వండి దీని ద్వారా మనం ఈ యొక్క ఎర్రచందనం సాగుని మనం చేపట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఎర్రచందనానికి అలాగే శ్రీగంధానికి ఉన్న వ్యత్యాసం కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది రైతాంగం చాలామంది రైతులు కూడా కొంతమంది ఈ యొక్క ఎర్రచందనం కూడా సాగు చేస్తున్నారు అక్కడక్కడ ఒక ఎకరం రెండు ఎకరాల్లో కూడా తర్వాత మనం ఆ యొక్క ఎర్రచందనం పంట అమ్ముకోవాలంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట కాబట్టి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులని కలిసి వాళ్ళ ద్వారా సంప్రదించి దీన్ని సాగుకి ఎందుకు అనుకూలం కాదు అలాగే దీనివల్ల వచ్చే చట్టరీత్యా వచ్చే సమస్యలు వీటి మీద పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క ఎర్రచందనం గురించి మీరు మాట సాగు చేస్తే బాగుంటుంది అన్నమాట అదేవిధంగా శ్రీగంధం విషయానికి వచ్చేసరికి ఈ యొక్క శ్రీగంధం మనకి తెలంగాణ రాష్ట్రం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మనకి చాలా అన్ని రకాల నేలలు కూడా బాగా సారవంతమై ఉండి అనుకూలంగా కూడా ఉంటాయి మనం ఏదైతే వ్యవసాయ క్షేత్రాల్లో ఈ మధ్యకాలంలో హార్టికల్చర్ క్రాప్స్ ఉదాహరణకి జామ మామిడి సీతాఫలం దానిమ్మ ఇటువంటి పంటలు సాగు చేస్తున్నాము ఆ యొక్క తోటలకి చుట్టూతా కూడా ఫెన్సింగ్ వేసుకోవడానికి కూడా ఈ యొక్క పంటలు బాగా అనుకూలం అనమాట శ్రీగంధం మరియు టేకు ఈ రెండు కూడా టిష్యూ కల్చర్లో రావడం వలన మనకి సమయం అనేది బాగా తగ్గిపోయిందనమాట ఉదాహరణకి టేకు టేకు విషయానికి వచ్చేసరికి మనం ఈ యొక్క ఫారెస్ట్ ప్లాంట్ ఏదైతే వైల్డ్ టీక్ ప్లాంటేషన్ చేస్తామో అది ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసు తర్వాతనే మనం హార్వెస్టింగ్ చేసుకునే అవసరం అవకాశం ఉందన్నమాట అదే టిష్యూ కల్చర్ టేకు లేదంటే శ్రీగంధం విషయానికి వచ్చేసరికి పది సంవత్సరాల్లో టేకు పదకొండు సంవత్సరాల్లో శ్రీగంధం ఈ రెండు కూడా మనం హార్వెస్టింగ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఒక ఎకరానికి వచ్చేసి శ్రీగంధం చెట్లు ఖచ్చితంగా పన్నెండు బై పన్నెండు లేదా పదిహేను బై పదిహేను దూరంలో నాటుకోవాల్సిన అవసరం ఉందన్నమాట కాబట్టి ఈ యొక్క శ్రీగంధం మొక్కలు పన్నెండు బై పన్నెండు అయితే కనుక ఎకరానికి మూడు వందల మొక్కలు పదిహేను బై పదిహేను అడుగుల దూరంలో కనుక నాటుకున్నట్టయితే రెండు వందల అరవై మొక్కలు ఒక ఎకరానికి అవసరమవుతాయి అలా కాకుండా మన యొక్క బోర్డర్లో కనుక వేసుకోవాలనుకుంటే రెండు వరుసలుగా ఒక వరుస శ్రీగంధం ఒక వరుస టేకు చెట్లు కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఈ యొక్క శ్రీగంధం విషయానికి వచ్చేసరికి శ్రీగంధంలో హోస్ట్ ప్లాంటు అలాగే పారాసైట్ ప్లాంటు ఈ రెండింటిలో కూడా చాలామంది రైతులకి అనేకటువంటి సందేహాలు ఉన్నాయన్నమాట మేము ఈ రెండిట్లో కూడా హోస్ట్ ప్లాంట్ అలాగే పారాసైట్ ప్లాంట్ కింద టేకు దాని తర్వాత ఈ యొక్క ఆహారాన్ని అందించే మొక్క కింద తోటకూర గింజలు ఇవ్వడం జరుగుతుందనమాట ఈ యొక్క ఏదైతే శ్రీగంధం మనం మొక్క నాటుతామో దాంతోపాటుగా ఈ యొక్క తోటకూర గింజలు కనుక చెట్టు చుట్టూతో ఒక అడుగు దూరంలో ఉండేటట్టయితే కనుక ఈ యొక్క తోటకూర మొక్క ద్వారా ఈ యొక్క శ్రీగంధం ఆహారం తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట అలాగే అంతర్ పంటగా టేకు మొక్కలు కూడా నాటుకోవచ్చు అనమాట ఈ రెండు చేయటం వల్ల మనకి ఈ యొక్క శ్రీగంధం సాగు చాలా బాగుంటుంది అనమాట శ్రీగంధానికి ముఖ్యంగా ఆయిల్ ఫామ్ అవటానికి నీడ అనేది చాలా అవసరం ఉంటుంది ఈ నీడ కావాలనుకున్నప్పుడు మనకి టేకు ద్వారా నీడ బాగా తీసుకునే అవకాశం ఉందన్నమాట ఉదాహరణకి ఇప్పుడు ఏంటంటే మనం పదిహేను బై పదిహేను అడుగులో కనుక శ్రీగంధం సాగు చేసుకున్నట్టయితే మధ్యలో ఏడున్నర అడుగులకి ఒక టేకు మొక్క పెట్టుకోవచ్చు అనమాట ఈ యొక్క టేకు మొక్క కూడా టేకు మొక్కకి టేకు మొక్కకి మధ్యలో మళ్ళీ పదిహేను అడుగులు దూరం వస్తుంది మనకి కాబట్టి వరుసకి వరుసకి మధ్య పదిహేను అడుగులు మొక్కకి మొక్కకి మధ్య పదిహేను అడుగులు ఏదైతే దూరంలో మనం శ్రీగంధం సాగు చేసుకుంటున్నామో దానికి మధ్యలో ఈ యొక్క టిష్యూ కల్చర్ టేకు మొక్క పెట్టుకొని ఉంటే చాలా బాగుంటుంది అది మీకు హోస్ట్ ప్లాంట్ గాను అలాగే పారాసైడ్ ప్లాంట్స్ గాను ఈ యొక్క తోటకూర ఈ యొక్క టిష్యూ టేకు టేక్ వస్తాయి ఈ యొక్క టిష్యూ కల్చర్ టేకు మూడు సంవత్సరాల తర్వాత దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు అడుగుల వరకు ఎత్తి పెరుగుతుంది అన్నమాట దీని ద్వారా మనకి నీడ అనేది బాగా లభిస్తుంది శ్రీగంధం మొక్కకి శ్రీగంధం మొక్కకి నీడ వచ్చే అవసరం ఎంతైనా ఉందన్నమాట ఎందుకంటే శ్రీగంధం మొక్క ఆరు నుంచి ఏడు సంవత్సరాల తర్వాత నీడ అనేది చాలా ఖచ్చితంగా అవసరం అనమాట నీడ ఉండటం వల్ల అందులో ఆయిల్ ఫామ్ అనేది చాలా ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి శ్రీగంధం మొక్కకి నీడ కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క కల్చర్ టేకు మొక్క వేసుకున్నట్టయితే మనకి ఈ యొక్క ఎండాకాలంలో టేకు ఆకులు బాగా ఉంటాయి కాబట్టి దాని ద్వారా నీడ శ్రీగంధం మొక్కకి బాగా లభిస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క టేకు ప్రత్యేకత ఏంటంటే శీతాకాలంలో ఆకు రాలుతుంది ఎండాకాలంలో ఆకు బాగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ యొక్క నీడ ద్వారా మనం యొక్క శ్రీగంధం చెట్టుకి నీడతో పాటుగా ఈ యొక్క ఆయిల్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి శ్రీగంధానికి ఇంటర్ క్రాప్గా టేకు మొక్కలు వేసుకోవచ్చు అనమాట ఒక చెట్టు నుంచి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై కిలోల వరకు మనం ఈ యొక్క శాండిల్వుడ్ తీసుకునే అవకాశం ఉంది ఉదాహరణకు ఒక కిలో ధర ఈ రోజుల్లోనే రెండు వేల ఐదు నుంచి నాలుగు వేల వరకు ఉంది రకరకాల ఒక పారామీటర్స్ని బట్టి దాని యొక్క క్వాలిటీని బట్టి రేటు నిర్ణయిస్తారు కాబట్టి పది సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ యొక్క గంధం శ్రీగంధం రేటు కేజీ అదే నాలుగు వేల రూపాయలు లేదంటే మూడు వేలు అనుకున్నా కానీ ఒక చెట్టు నుంచి నలభై ఐదు వేల నుంచి యాభై ఐదు వేల రూపాయలకి వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ విధంగా మనం మూడు వందల మొక్కలు కనుక నాటుకున్నట్టయితే నలభై వేల తప్పున చూసుకున్నట్టయితే ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది అలాగే అదనంగా టేకు మొక్కల నుంచి కూడా అది కూడా మనకు ఒక చెట్టు నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు అనుకున్నా కానీ అది ఒక ఎనభై నుంచి తొంభై లక్షలు అంటే నికరంగా మనకి ఒక ఎకరంలో శ్రీగంధం సాగు దాంతోపాటుగా టేకు టిష్యూ కల్చర్ టేకు టిష్యూ కల్చర్ శ్రీగంధం టిష్యూ కల్చర్ టేకు ఆటుకోవటం వల్ల ఒక ఎకరానికి రమారమి తక్కువలో తక్కువ కోటి యాభై నుంచి రెండు కోట్ల వరకు వచ్చే ఆదాయం ఉంటుంది కాబట్టి ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నీరు నిలవని భూముల్లో మాత్రమే ఈ యొక్క మొక్కలు నాటుకోవాలన్నమాట నీరు నిలిస్తే కనుక టేకు మొక్కలు బతుకవన్నమాట కాబట్టి రైతాంగం ఇది గమనించాలి ఎక్కడైతే నీళ్లు నిలవవో అది తర్వాత ఇసుక నెలలు కానివ్వండి గర్భ నేలలు కానివ్వండి ఎర్ర భూములు కానివ్వండి నల్ల భూములు కానివ్వండి అన్నీ అనుకూలంగానే ఉంటాయి రెండు బై రెండు గుంత సైజు తీసుకొని ఈ యొక్క మొక్కలు సాగు చేసుకోవాలి ఈ మొక్కలు నాటుకునే కాలం రానున్న వర్షాకాలం అంటే జూలై నెల మొదలు జనవరి వరకు మీరు నాటుకునే అవకాశం ఉంది దీనికి డ్రిప్ సిస్టమ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి మరిన్ని వివరాలకి నన్ను ఫోన్ ద్వారా సంప్రదించినట్టయితే మీకు మరిన్ని విష విషయాలు తెలియజేస్తాను నా యొక్క ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ టూ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఏడు రెండు సున్నా ఏడు ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి ఐదు నమస్కారం